స్టార్టింగ్ టెన్త్ క్లాస్ ఏం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్. ఈ రోజు మనకు మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడానికి ఉరుగుంది శెట్టి బ్రదర్ గారు మనకి ఇక్కడ వచ్చి మోటివేషన్ క్లాస్ చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి 2 times అయింది, ఇప్పుడు సెకండ్ టైం వచ్చి చెప్పడం చాలా గ్రేట్. మా స్కూల్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, అందరం కూడా సార్ కి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అండ్ సార్ మనకి ఎగ్జామ్స్ టైమ్ లో ఏం చేయాలి, లైఫ్ టైం మొత్తం విడిచిపెట్టాల్సినటువంటివి, ఓన్లీ ఎగ్జామ్ టైమ్ లో విడిచిపెట్టేటువంటివి అని అందరికి కూడా మనకు చెప్పడం జరిగింది. సార్ చెప్పినటువంటి కూడా జీవిత సత్యాలని నేను గ్రహించాను. సార్ ఇక్కడికి వచ్చి చెప్పడం ద్వారా ఇక్కడ ఉన్న ఎంతో మంది పిల్లలు ప్రేరణ పొందారని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మోటివేషనల్ క్లాస్ అనేది అందుకే చెప్తారనమాట, మనలో ఉండే ధైర్యాన్ని భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపడానికి, అలాగే ఆత్మవిశ్వాసాన్ని డిసిప్లిన్ అవన్నీ కూడా సెట్ చేయడానికి ఇలాంటి మోటివేషనల్ క్లాస్ అనేది ఏర్పాటు చేస్తారు. మనకు సార్ ఇంకా ఎన్నో విషయాలు చెప్పాడు, అమ్మ అంటే ఏంది, నాన్న అంటే ఏంది, అలాగే గురువులు అంటే ఏంది, వాళ్ళకి మనం లైఫ్ లో ఎలాంటి లెవెల్కి తీసుకెళ్లాలి, మనం ఎలాంటి లెవెల్కి వెళ్ళాలి అని చాలా విషయాలు చెప్పాడు. అలాగే మన టెన్త్ క్లాస్ వాళ్ళకి అలాగే మిగతా క్లాస్ వాళ్ళకి కూడా ఎగ్జామ్ మంత్రం చెప్పారు. ఎగ్జామ్ మంత్రం అంటే ఏదో ఒక విషయం చెప్తారేమో అనుకున్నా, బట్ మంత్రనే మీనింగ్ చేసి మంత్రలకు మార్చేయడం ఫస్ట్ టైం చూస్తున్నా. థ్యాంక్ యూ సార్, అలా చెప్పడం చాలా గ్రేట్. మీ స్పీచ్ వల్ల ఎంతో మంది మోటివేట్ అయినారని నేను ఆశిస్తున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయ బృందానికి